ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను వస్తున్నాను, వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను చెప్పింది గుర్తుంది కదా, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. బీ కేర్ఫుల్. నేను స్టార్ట్ అవుతున్నాను. అంత సీక్రెట్గా మాట్లాడుతున్నారు, ఎవరికీ తెలియకూడదు అంటున్నారంటే సంథింగ్ ఏదో ఉంది. భయపడకు పిన్ని, నువ్వు అనుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. పూజారి గారు. అమ్మా చెప్పండి అమ్మా, అభిషేకం చేయాలా అర్చన చేయాలా? అర్చన చేయాలి పూజారి గారు. ఎవరి పేరు మీద చేయాలమ్మా? నా కూతురు హిమ పేరు మీద అర్చన చేయాలి. అలానే నా కూతురు బిడ్డ ప్రాణాలతోనే ఉన్నాడని తెలిసింది. వాడు మాకు తొందరగా దొరకాలని ఆ దేవుడికి పూజ చేయండి. సరేనమ్మా. పూజారి గారు, నా మనవడు నా దగ్గరికి క్షేమంగా చేరాలంటే ఏవైనా దానాలు హోమాలు లాంటివి చేయొచ్చా? జరిపిద్దాం. ముందు అర్చన చేయండి, ఆ తర్వాత నా మనవడి బాగు కోసం ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. అలాగేనమ్మా. అత్తయ్యని అనవసరంగా అనుమానించాను, ఇవిడికేమీ తెలియదనుకుంటా, అందుకే గుడికొచ్చి అర్చన చేయిస్తున్నారు. నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతుంటే నేను కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాను అనుకున్నావు. నేను నిన్ను చూసే ఇలా గుళ్ళోకొచ్చాను, ఇలా మాట్లాడితేనే వెళ్ళిపోతావని పూజారితో నువ్వు నమ్మేలా మాట్లాడాను. నిన్ను ఏమార్చి దారి మళ్లించాను కృష్ణ. నువ్వు ఎంత ప్రయత్నించి ఏం చేసినా చంద్రమ్మని, చంద్రమ్మ దగ్గరున్న నా కూతురి బిడ్డని కలవలేవు, కలవనివ్వను. పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిపిస్తాను. నిజం చెప్తావా? పోలీసులను పిలవాలా? ఇలా దారిన పోయే వాళ్ళ పిల్లల్ని తీసుకుని నువ్వు ముద్దాడడం ఏమీ బాగోలేదు. ముందా బాబునిచ్చేసే. నువ్వేంటి అలాగే చూస్తున్నావు? నీ మనవణ్ణి తీసుకెళ్ళు. అన్నా ఒకసారి ఆటో ఆపవా. Thank you.
హలో కృష్ణ. అమ్మా ఎక్కడున్నావు? ఎక్కడుంటానే, ఇంట్లోనే ఉన్నాను. అమ్మా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలమ్మా. ఏంటి అది? ఇంతకుముందు నల్లపూసల ఫంక్షన్కి మనకి పనుల్లో సాయంగా ఉంటుందని ఒక పెద్దామని పిలిచావు కదా. అవునే, మనకి బాగా తెలిసినవిడే. ఆమెతో పాటు ఒక చిన్న బిడ్డను తీసుకుని ఒక ఆమె వచ్చింది కదా. అవును, ఆమె దగ్గర బిడ్డ గురించి చాలా గొడవ చేసావు కదా నువ్వు. ఆమె ఎక్కడుంటుందో అడ్రస్ కనుక్కోవా ఒకసారి. ఆమె అడ్రస్ నీకెందుకే? అమ్మా అవన్నీ నీకు తర్వాత చెప్తాను, కొంచెం అర్జెంటు పనమ్మా, కనుక్కోవా. సరేనే, ఆమె తీసుకొచ్చిన పినికి ఫోన్ చేసి కనుక్కుంటానులే. అమ్మ త్వరగా కనుక్కొని చెప్పమ్మా. సరే. అమ్మా ఆ పెద్దావిడ అడ్రస్ తెలిసిందా? ఆ తెలిసిందే. చెప్పమ్మా ఎక్కడ ఆవిడ ఉండేది? అర్థమైంది కదమ్మా వాళ్ళు ఉండే చోటు. తెలిసింది. సరే, ఒకవేళ ఏరియాలో ఆ పెద్దావిడ అడ్రస్ తెలియకపోతే చంద్ర మిల్లు అంటే ఎవరైనా చెప్తారంట. సరేనమ్మా వెళ్తాను. సరేనే. అన్న పోనివ్వండి. ఇంట్లో నీ బిడ్డ చనిపోలేదమ్మా. కదిలే కాలం ఆడుతున్న దోబూచులాటలో నీ బిడ్డ నీ నుంచి దూరం అయింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ని చెప్తున్నాను, ఆ బిడ్డ చనిపోయింది. వీడికి అమ్మా నాన్న లేరమ్మా, వీడు అనాథ. వీడు నా మనవడేనమ్మా, ఒట్టేసి చెప్తున్నాను. ఆమెకి పండంటి మగబిడ్డ పుట్టాడు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.